వెల్కమ్ టు విజన్ టీవీ. ఫోన్ ట్యాపింగ్ కేసుకి, లిక్క స్కామ్ కేసుకి, కవిత అరెస్టుకి సంబంధం ఉందా? అంతా బీజేపీ కాంగ్రెస్ అనుకున్న ముందస్తు ప్లాన్ ప్రకారమే జరుగుతోందా? లోక్సభ ఎన్నికలలోపే బీఆర్ఎస్ నుంచి మరో పెద్ద తలకాయ అరెస్ట్ అవ్వబోతోందా? జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం కాదు అని కొట్టిపారేయలేము. తెలంగాణలో కాంగ్రెస్ మరియు బీజేపీలకి ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్ పార్టీ, దాని అధినేత కేసీఆర్. 10 ఏళ్ల కేసీఆర్ నియంత్రణతో పాలన వలన బీజేపీ మరియు కాంగ్రెస్ నుంచి శత్రువులను తయారు చేసుకున్నారు. దీనికి ఉదాహరణగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించటం, ప్రధానమంత్రి అని మర్యాద కూడా ఇవ్వకుండా మోడీ పట్ల దారుణంగా ప్రవర్తించటం. ఈ రెండే కాకుండా ప్రాంతీయ పార్టీలు ఏవి మోడీకి ఎదురు వెళ్లకుండా ఉన్న సమయంలో టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా పేరు మార్చి దేశవ్యాప్తంగా విస్తరించాలి అనుకోవటం, ఈ మూడు కారణాలే ఇప్పుడు బీఆర్ఎస్ పతనానికి పునాది వేస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోవటంతో దాని పతనం మొదలైంది. అందులో భాగంగానే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అవకాశం కాంగ్రెస్ బీజేపీలకి రానే వచ్చింది. అనుకున్న విధంగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మొదటి క్షణమే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించటం, రెండోది ఫోన్ ట్యాపింగ్ కేసు మీద త్వరితగిన విచారణ జరుగుతూ ఉండటం. మొదటిగా లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుని చూడవచ్చు. సరిగ్గా లోక్సభ ఎన్నికలకు 2 నెలల ముందు కవితను అరెస్టు చేయటం ద్వారా కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు పార్టీ నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీసి బీఆర్ఎస్ ని బలపరచటం. ఇంకొకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే కాదు అని చెప్పటం. ఇప్పుడు కవిత అరెస్టు ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందే అవకాశం లేకపోలేదు. నిజానికి ఈ లోక్సభ ఎన్నికలలో కవిత మెదక్ కానీ నిజామాబాద్ పార్లమెంటు స్థానాల నుంచి ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంది. ఇప్పుడు ఈ అరెస్టు దెబ్బతో ఆ పార్టీ వేరే బలహీనమైన వ్యక్తులను నిలబెట్టాల్సి వచ్చింది. రెండవది ఫోన్ ట్యాపింగ్ కేసు. కవిత అరెస్టు అయిన మరుక్షణం నుంచే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఊపందుకుంది. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే లోక్సభ ఎన్నికలలోపే బీఆర్ఎస్ నుంచి మరో పెద్ద తలకాయ అరెస్ట్ అవ్వబోతోంది. దీని ద్వారా రేవంత్ రెడ్డి తన అరెస్టుకి ప్రతీకారం తీర్చుకొని బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టవచ్చు. బీఆర్ఎస్ మరో జేడీఎస్ అవ్వబోతోందా? ఇప్పటికే ఉన్న కేసుల వలన బీఆర్ఎస్ నాయకులకి పార్టీ మీద నమ్మకం పోయింది. ఇంకా ఎన్ని కేసులు పెడతారో తెలియదు. అందుకే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకి ఆ పార్టీ మీద నమ్మకం పోయి బీజేపీ కాంగ్రెస్లలోకి జంప్ అవుతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల తరువాత కర్ణాటకలో జేడీఎస్ మాదిరి తెలంగాణలో బీఆర్ఎస్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇంకా కొంతకాలంలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.